हेलो एवरीवन वेलकम टू माय होम फूड नेनु मीकु टमाटा एग करी चेसि चूपिंचबोतुन्नानु चाला ईजीगा अयिपोतुंदी अंड चाला रुचिगा कूडा अवुतुंदी अंड इंग्रीडियंट्स कूडा चाला तक्कुव पडतायी। मेन इंग्रीडियंट्स एग्स टमाटा अंड उल्लिगड्ड कावालंडी अंते ई मूड इंग्रीडियंट्स मेन। ఒక బౌల్ తీసుకొని అది బాగా వేడెక్కనివ్వాలి। వేడెక్కిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి। నేను టమాటాలు ఒక 1.5 kg వరకు తీసుకున్నాను కాబట్టి 3 టీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది। ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి సాజీరా వేసుకోవాలి। సాజీరా చిటపటలాడగానే నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకోవాలి। ఉల్లిగడ్డను మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం గా కట్ చేసుకోవాలి। ఉల్లిగడ్డని బాగా వేగనివ్వాలి ఆయిల్ లో। ఇలా ఉల్లిగడ్డలు చక్కగా వేగిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి రెండు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। పచ్చివాసన అంటే కొంచెం కింద అడగంటినట్టుగా అవుతుంది అంతవరకు అట్లా వేయించుకోవాలి। వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పడుతుందండి। ఇందులోకైతే ఈ క్వాంటిటీకి అది 1.5 టీ స్పూన్ ఉప్పు పడుతుంది। ఈ రెండు వేసి ఒక 5 నిమిషస్ ఆయిల్ లో వేగనివ్వాలి। వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ ఇవి మూడు వేసి మళ్ళీ ఒక 2 నిమిషస్ ఆయిల్ లో వేయించుకోవాలి। కంపల్సరీ నేను చెప్పిన ఈ ఇంగ్రీడియన్స్ అన్ని ఆయిల్ లో వేగాల్సిందే। వేగితేనే ఆ కర్రీకి ఆ టేస్ట్ వస్తుంది। తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి। మనం నార్మల్ గా అయితే టమాటాలు వేసిన తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత ఇవన్నీ వేసుకుంటాము। ఈ కర్రీకి మాత్రం ఆయిల్ లోనే ఇవన్నీ వేసుకోవాలి। తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి। వేసుకొని చక్కగా కలుపుతూ మధ్య మధ్యలో ఒక 2-3 నిమిషస్ కోసారి 2-3 నిమిషస్ కోసారి కలుపుతూ టమాటాల్ని చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। అండ్ స్టవ్ సిమ్ లో గాని మరీ హై ఫ్లేమ్ లో పెట్టకూడదు। టమాటాలు తొందరగా మాడిపోయి కర్రీ అంతా ఇరైపోతుంది, రుచిగా రాదు। మీడియం ఫ్లేమ్ లో పెట్టి కంపల్సరీ బౌల్ మీద కవర్ క్యాప్ వేసుకొని ఉడికించుకోవాలి। మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల టమాటాలు బాగా ఉడికిపోతాయి అండ్ టమాటాల నుంచి నీరు బయటికి వచ్చి టమాటాలు చక్కగా ఉడుకుతాయి। ఇలా 2-3 నిమిషస్ కోసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా వంటలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్ లో చెప్పండి। బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, దానివల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి। ఇంకా టమాటాలు చాలా ఉడికిన చక్కగా ఉడికిన తర్వాత చక్కగా అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది। నెక్స్ట్ ఇంకా ఎగ్స్ వేసుకోవడమే। నేనైతే ఈ కర్రీకి 5 ఎగ్స్ తీసుకున్నానండి। మీరు ఇంకొక 1-2 ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు, తక్కువైతే బాగుండదు। ఇంకా ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి। సిమ్లో పెట్టుకొని మనం రొట్టె చపాతీలు చేసే అట్లకాడతో కలుపుకోవాలండి। నార్మల్గా ఇంతకుముందు యూజ్ చేసిన స్పూన్ యూజ్ చేయకూడదు ఇలా అట్లకాడతో, ఎందుకంటే గుట్లన్నీ విరిగిపోయి అటు ఇటు అయిపోతాయి, ఇంకా కర్రీకి ఆ టేస్ట్ అనేది రాదు। సో ఎగ్స్ ఎక్కడా విరిగిపోకుండా చక్కగా కలుపుకోవాలి, మెల్లిగా చక్కగా కలుపుకోవాలి। ఇంకా మళ్ళీ మూత పెట్టి ఎవ్రీ 2 మినిట్స్ కోసారి కలుపుతూ మెల్లి మెల్లిగా కదుపుతూ మూత పెట్టుకుంటూ తీస్తూ ఎగ్స్ ఉడికేంత వరకు కంప్లీట్ చేసుకోవాలి కర్రీని। ఇలా మెల్లిగా కలుపుకోవాలి, మొత్తం కలిపినట్టుగా కొంచెం ఎగ్స్ ఉడికేంత వరకు। ఉడికిన తర్వాత నార్మల్గా మనం ఎలా కలుపుతామో అలా కలిపేసుకోవచ్చు। ఇప్పుడు ఎగ్స్ ఉడికాయి కాబట్టి కొంచెం మనం ఫాస్ట్గా నార్మల్గా కలిపినట్టు కలిపినా కూడా ఎగ్స్ విరిగిపోకుండా ఉంటాయి। ఇంకా మన కర్రీ రెడీ అయినట్టే అండి। టమాటా ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఆయిల్లో కారం పసుపు అవన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి।